నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వినోత్న శిరోమణి త్రి నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష బ్రహ్మ డాక్టర్ ఆచార్య జందల గురుజీ అంతా ఉన్నారు డిసెంబర్ మాసానికి సంబంధించి మరి అన్ని రాసుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం అమ్మా గురుగారు ప్రత్యేకించి మరి డిసెంబర్ మాసానికి సంబంధించి ముఖ్యంగా మేషరాశి వర్గస్ ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార రీత్యా ఆర్థిక రీత్యా లేదంటే పెట్టుబడుల రీత్యా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు ఓం నమః గ్రహం మూలం సర్వం జగత్తు మీ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ మానవ జీవితం సుఖమయం చేసుకునేదానికి ఒక అద్భుతమైన ప్రక్రియే ఈ యొక్క గ్రహస్థితులు మానవ యొక్క జీవితం వారు చెయ్యింది ఏది రాదు చేస్తే రాకుండా ఉండేది ఏది ఉండదు ఆ చేయటం ఎలా ఎలా పయనించాలి ఏ మార్గంలో పయనించాలి ఏ విషయంలో మనం పయనించాలి అది విద్యా విషయం అనుకోండి వివాహ విషయం అనుకోండి సంతాన విషయం అనుకోండి సౌభాగ్య విషయం అనుకోండి ఆర్థిక అభివృద్ధి విషయం అనుకోండి లేకపోతే దీనదిన అభివృద్ధి చేసుకునే మార్గం అనుకోండి లేకపోతే వ్యాపార వ్యవహారాలు అనుకోండి ఒక రియల్ ఎస్టేట్ అనుకోండి లేకపోతే రంగం అనుకోండి కళారంగం అనుకోండి కాస్మెటిక్ రంగం అనుకోండి ఏదైనా సరే మనం చేస్తున్న పనిలో అభివృద్ధి మార్గం చెందక ఇబ్బంది పడుతూ మానసిక ఆవేదన చెందటం అనేది అవసరం లేదు ఏ ఒక్కరూ దుఃఖించాల్సిన అవసరం లేదు ఆ దుఃఖానికి కారణం తెలుసుకొని దాన్ని కనుక మనం ఒక్క తరవ కనుక సజ్జూసుకున్నట్టయితే మనకు ఎదురు అనేది లేకుండా సంపూర్ణ స్థితిని నీకు నువ్వే సాధించవచ్చు నీకు నువ్వే సాధించవచ్చు నీకు నీవే సాధించవచ్చు సాధించలేమనే మాటనే మర్చిపోండి ఎప్పుడు కూడా నిరుత్సపడవాకండి నిరాచందవాకండి లోనవ్వకండి ఆత్మవిశ్వాసాన్ని విడనాడవాకండి ఆత్మవిశ్వాసంతో ఏదైనా సరే సాధించవచ్చు సాధించలేమనే మాటే వదిలేయండి అని మూ నమ్మకాదులకి వెళ్ళవాకండి శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి కృషితో నాస్తి దుర్భిక్షం తీసుకొని ఆ కృషి చేస్తున్న మనకు రావలసినటువంటి ఆర్థికాభివృద్ధి మానసికాభివృద్ధి ఎందుకు ఇబ్బంది జరుగుతుందని ఒక్క చర్వ గనక మా భక్తులు కనుక వినయపూర్వకంగా విజయపూర్వకంగానే చెప్పే మాటలోని భావార్థాన్ని అర్థం చేసుకొని దాని ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ తెలుసుకొని చక్కగా నేను చెప్పబోతున్నటువంటి ఈ మాస ఫలములు మాస ఫలములు అంటే నెల రోజులకి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఈ మాసాంతం మా పన్నెండు రాసులైనటువంటి మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తొలవృక్షక ధనుస్సు మకర కుంభ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఏ రకంగా ఉంటుంది ఈ నెలలో ఏ గ్రహాలు ఎక్కడున్నాయి తిది వార నక్షత్ర యోగ కన్నము రావుకాలం యమగండం దుర్మూర్తం వర్జం గుళికాలాలు కూడా ఎలా ఉన్నాయో సవివరంగా పరిశీలించి పరిశోధించి ఆ గ్రహ గమనాలను చెప్పి దానికి సంపూర్ణ పరిహారం అందిస్తున్నాను ఆ పరిహారాన్ని మీరు మనసా వాచ కర్మణ ఏకాగ్రతగా ఈ నెల రోజుల్లో వీలైనంత వరకు ఎక్కువ రోజులు కనుక దాన్ని పాటించడం జరిగితే ఎటువంటి ఆ యొక్క గ్రహ గమనాల వల్ల కలిగేటువంటి ఇబ్బందుల నుంచి కూడా మనం మనకు మనమే దాన్ని సద్దుసుకునే శక్తి సామర్థ్యం మీరు సాధించుకోగలరని మనసా వాచ కర్మణ కూడా నా భక్తులకు నేను తెలియజేస్తూ ఇక మనం మాస ఫలాల్లోకి ప్రవేశిద్దాం ప్రధంగా కూడా వచ్చేటువంటి రాశిని గురించి మీకు వివరిస్తాను అలా అన్ని రాసులు కూడా మీకు వివరించుకుంటూ వెళ్తున్నప్పుడు సర్వం శోభాయమానంగా సుఖమయంగా ఆనందమయంగా మీ జీవితాన్ని మీరు సజ్జూసుకోండి మీ జీవితం చాలా గొప్పది విలువైనది ఆ జీవితాన్ని మనం సఫలీకృతం చేసుకోవాలంటే దానికి ఎందుకు ఇబ్బంది వస్తుందనేది క్లా క్లారిటీగా మీకు అర్థమైతే దాన్ని చేసుకుంటే విజయం మీదే అవుతుంది నువ్వు చెయ్యి నీ విజయం నీకు వస్తుంది నువ్వు చెయ్యి నీ విజయం వస్తుంది గురువుగా తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకున్నాక ప్రయత్నించు గురువు దగ్గర ఏం తెలుసుకోవాలో తెలుసుకోవడానికి ప్రయత్నించండి ప్రయత్నించి ఫలితం సాధించమని నా భక్తులకి మనస్ఫూర్తిగా తెలియజేసి రాశుల్లోకి ప్రవేశిద్దాం ప్రధానంగా ఈ మాసాంతం మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం మేషరాశి అంటారు ఈ మేషరాశి ఈ మాసాంతంలో ఉన్న గ్రహ గమనాలను మొదటి ఆలోచించి చూసినప్పుడు రాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావితం మీద ఆవేశానికి గురయ్యే అవకాశాలు ఈ మాసంలో కనపడుతున్నాయి అలాగే రాశికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజభగవానుడు వల్ల వివాహ ప్రతిబంధక దోషాలు ఏర్పడడానికి అవకాశాలు వస్తాయి ఇది అందరికీ జరుగుతాయి కాదండి లగ్నాత్వం వేరే ఉంటుంది రాశి వేరే ఉంటుంది కాస్త ఆలోచించండి అలాగే రాశికి వ్యయంలో గురువు వల్ల ఆర్థిక పరమైనటువంటి వనవరులు సమకూర్చుకునే విషయంలో ఇబ్బంది కలిగే అవకాశం వస్తుంది అలాగే రాశికి సప్తమ స్థానంలో ఉన్న కేతు వల్ల ఎవరో దగ్గర ఏదో విషయంలో మోసపోయే అవకాశం వస్తుంది అలాగే రాశికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి వల్ల ఉద్యోగము ప్రమోషను అలాగే ఇతరేతర చేయాల్సిన ధైర్యము ఒక అధికారము ఒక పదవి అలంకరణ ఇట్లాంటి విషయాల్లో కాస్త మందగమనం జరుగుతుంది ఇకపోతే శుక్రుడు బుధుడు రాశికి స్థానంలో ఉన్నందువలన బుద్ధి కుశతతోటి భోగాన్ని అనిపించే అవకాశం కల్పించుకోగలుగుతారు మీరు కల్పించుకుంటారు కల్పించుకుంటేనే జరుగుతుంది అలాగే రాశికి దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ వల్ల నువ్వు చేసేటువంటి వృత్తిపరమైన పనులందు కాస్త ఆలస్యం అవ్వటం అనుకున్న సమయాన్ని కాకపోవటం చేసే పనుల్లో ఆటం కలగటం ఇలాంటి సమస్యలు శని భగవాన్ వల్ల కలుగుతాయి అంటే దీన్ని బట్టి మేషరాశి వారికి ఏ గ్రహ సంపద వల్ల శుభం జరుగుతుందని మనం చూడాల్సిన అవసరం ఎంత వస్తుంది శుక్రుడు బుధుడు యొక్క అనుగ్రహం మీద శుభం చేకూర్చుకునే అవకాశం ఉంది అలాగే కుజుడు వివాహ విషయంలో కాస్త ఇబ్బంది పెడతాడు తప్ప భూ గృహ స్థల రియల్ ఎస్టేట్ కోర్టు వ్యవహారాలు శుభం చేద్దానికి అవకాశం కల్పిస్తాడు రాశాది పది ఉన్నాడు కాబట్టి ముందుకి నడుచుకునే శక్తి కుజుడి వల్ల కూడా కలుగుతుంది ఒక్క వివాహ విషయంలోని కాస్త చిన్న ఇబ్బంది వచ్చే అవకాశం వస్తుంది కనుక ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మనకు రాహువు కేతువు రవి గురువు శిని అనుగ్రహాన్ని మనం సాధించాలి గురువు అనుగ్రహం సాధించితే ధనం అపారమైన యోగం కలుగుతుంది శని భగవాన్ అనుగ్రహం కలిస్తే వృత్తిపరమైన విషయాల్లో ముందు పోదానికి అవకాశం వస్తుంది కేతువు అనుగ్రహం సంపాదిస్తే మోసపోకుండా ఉండే అవకాశం వస్తుంది రావు అనుగ్రహం సాధిస్తే సంపూర్ణంగా కూడాను ఆవేశ కావేసే కలగకుండా ఉంటాయి రవి అనుగ్రహం సాధిస్తే చక్కగా కూడా ఉద్యోగము ప్రమోషన్లో కూడా అవకాశం కల్పిస్తుంది కలగా ఇలా ఉన్నటువంటి ఈ మేషరాశి వారికి ఈ మాసాంతం వారు ఉదయం లేసి స్నానం చేసి చక్కగా సూర్యభగవాన్ ముందు నిల్చొని సూర్యభగవానికి నమస్కారం చేసుకొని మిష్ట ఇష్టదైవాన్ని కురుదైవాన్ని తల్లిదండ్రులని అత్తమాముల్ని గురువుని నమస్కారం చేసుకోండి ఆ నమస్కారం అనంతరం రెండు చేతులు జోడించి సూర్యుడు అంటే తూర్పు దిగ్భాగం దీనికి ఎటువంటి ప్రత్యేక నియమ నిబంధనలు లేవు తినే ఆహారాలని యథాప్రకారం తీసుకోవచ్చు ఒక్క నమస్కారమే సంపూర్ణం ఆ యొక్క సూర్యుడికి నమస్కారం చేస్తూ నేను చెప్పినట్టుగా ఖమ్ ఖం త్రీం శ్రీం నమ కం ఖం త్రీం శ్రీం నమ ఓం కం ఖం త్రీం శ్రీం నమ ఓం కం కం త్రీం శ్రీం నమ అని గనక ఏకాగ్రతగా గనక ధ్యాన్ గనక ధ్యానం చేసినట్లయితే మేషరాశి వారికి ఈ మాసాంతంలో కలిగేటువంటి ఇప్పుడు చెప్పిన గ్రహ గమనాల వల్ల కలిగే కష్ట నష్టాల నుంచి కూడా వారికి వారే దాన్ని సర్జించుకునే అవకాశం కల్పించుకోండి మాసం మాసం నేను చెప్పేది మీరు చేయండి మీకు ఏది రాదు చేస్తే రాకుండా ఉండే పోయేదే ఉండదు చేయండి చేసి ఆనందించండి సర్వ విషయాలు తీసుకుని కింద భావన సంపాదిస్తారని కొత్త తెలియజేస్తూ మాక మేషవాస వారికి కుజుడి యొక్క అనుగ్రహం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీద సర్వసుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాలు కలిగించుకోగలేట్టుగా దాన్ని కలిగించుకొని పరిహారాన్ని పాటించి ఆనందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ రాశి ఫలములు ఏ రాశి అయితే చెప్పానో ఆ రాశికి ఆ గ్రహ గమనములు ఎలా ఉన్నాయి వివరించాను దానికి పరిహారం ఇచ్చాను ఆ పరిహారాన్ని ఏకాగ్రతగా మీరు పాటిస్తే ఈ ముప్పై రోజుల్లో ఆ గ్రహ గమనాల వల్ల కలిగేటువంటి ఏ దుష్ట ఫలితాలు వస్తున్నా వాటిని మనం నివారించుకోవచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి మనిషి మనం ఉన్నాం రోజువారీగా కూడాను చక్కగా కూడా స్నాన సంధ్యాదులు ఆచరించి తర్వాత చక్కగా కూడాను మనం తినవలసినటువంటి భోజనాన్ని భుజింపజేసుకొని అలాగే కూడాను కాలం గడుస్తుంటుంది ఉన్నట్టుండి జ్వరం రావటమో ఉల్లినొప్పులు రావడమో తలకాయ నొప్పి రావడమో రకరకాలైనటువంటి విధానాలు జరుగుతుంటాయి అలాటప్పుడు ఏం చేస్తాం మనం దాన్ని నివారించుకునే నిమిత్తార్థమే ఒక హాస్పిటల్కి వెళ్ళటమో ఒక డాక్టర్ గారిని కలవటమో కలిసి ఆ దేహ బాధ నుంచి విముక్తులవ్వడానికి ఏమి వాడవలెనో ఆ మందుని వాడతాం అంటే ఇది దేహానికి సంబంధించి మనకు కనబడుతున్నటువంటి కంప్లీట్గా కూడా మనం ఆలోచన చేసుకునే నిర్ణయం అది ఎలాగా ఉంటుందో సైంటిఫిక్గా శరీర బాధ నివారించుకోవడానికి ఎలాంటి ఔషధాలు వాడుతుంటామో అదే పరకంగా కూడా మనకు తెలియనటువంటి పూర్వజన్మ కర్మ వల్ల కలిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశీయాన ఇలా ఎన్నో రకాల పరిస్థితుల్లో నుంచి కూడా ఆటంకాలు జరుగుతుంటే అది దైవత్వానికి సంబంధించింది గ్రహ సంబంధించింది గ్రహానుగ్రహం లేని ఏది జరగదు ఆ గ్రహదేవత తొమ్మిదైనటువంటి ఆదిత్యాయుజు సోమాయ మంగళ బుధాయు గురు శుక్ర శనిభ్యస్య రాహు కేతవేనమే తొమ్మిదవ గ్రహ దేవతలు ఆ పన్నెండు రాసుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నారు అనేది తెలుసుకోవాలి దీనికి రెండు పద్ధతులు ఒకటి చంద్ర ఆధారితం రెండు సూర్య సిద్ధాంతం అంటే చంద్ర ఒకటి ఉంటుంది లగ్న అను అనుసరించి వస్తుంది సూర్య సిద్ధాంతంలో ఒకటి వస్తుంది చంద్రుడు సూర్యుడు వీడిద్దరి మీదనే ఆధారపడి ఉంటుంది చంద్ర సిద్ధాంతం అంటే నీ రాశి నీ పేరు మీద అని చెప్పొచ్చు లేదా నీ తెలిసిన నక్షత్రం మీద నీ రాశిని బట్టి చెప్పేది ఇది నీ చెప్పేది లగ్నం అంటే నువ్వు పుట్టిన సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి ఆ లగ్నానికి నువ్వు పుట్టినప్పుడు గ్రహదేవతలు ఉన్నారు అది తెలుసుకోవాలి నువ్వు పుట్టినప్పుడు గ్రహదేవతలు ఇప్పుడు ఏం జరుగుతుందని కాదు ఇప్పుడు జరిగేవన్నీ కూడా కొంత భాగమే పనిచేస్తాయి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీ లగ్నాన్ని ఆధారించుండి అది రెండు ఏకమై ఇబ్బంది వచ్చినప్పుడు రకరకాల సమస్యలు ఇరకపోతాం మనం ఆ సమస్య నుంచి మనం తెలుసుకొని ముందు బయటకు రావాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటిది ఏంటంటే జాతకం చూపించుకోవడం జాతకం చూపించుకోవడం అంటే ఒక సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి ఒక మన లగ్నం ఏంటి మన రాశి ఏంది మనకు ఉన్నటువంటి దశ ఏంది అంతర్దశ ఏంది విదేశ ఏంది అలాగే ఏ ప్రభావం మనమే పనిచేస్తున్నాం ఎందువల్ల మనకు ఆర్థికాభివృద్ధిలో కానీ మానసిక అభివృద్ధిలో కానీ జరగడం లేదు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక తల కింద వస్తున్న నెంబర్ని కనుక మీరు చక్కగా కూడా సంప్రదిస్తే అన్ని విషయాలు తెలిస్తే డైరెక్ట్గా నాతో మీరు మాట్లాడచ్చు నేను హైదరాబాదు శ్రీనగర్ కాలంలోనే ఉంటాను హైదరాబాద్లో శ్రీనగర్ కాలంలో ఉంటాను నన్ను డైరెక్ట్గా వచ్చి కలవచ్చు రాలేనటువంటి ఇతర ఇతర ప్రాంతాల వాళ్ళు ఎక్కడెక్కడ దేశ విదేశీయులు ఎవరు చూసినా కూడా డైరెక్ట్గా కూడా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ఫోన్ కాల్తో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఆ అపాయింట్మెంట్ తీసుకుంటే నేనే డైరెక్ట్గా మీకు ఫోన్ చేసి అన్ని విషయాలు క్షుణ్ణంగా మాట్లాడతాను అన్ని విషయాలు మాట్లాడి తర్వాత నీ రాసినటువంటి లగ్నము రాసి కుండలము అలాగే కూడాను ఏ గ్రహ భగవాన్లో ఇబ్బంది జరుగుతుంది ఏవి పరిహారం చేసుకోవాలని కూడాను వాట్సాప్ ద్వారా మీకు పెట్టడం జరుగుతుంది ఇవన్నీ జరుగుతాయి కనుక చక్కగా కూడా మీరు కింద నమ్మల వారిని సంపాదిస్తారని అలాగే మీ జీవితాన్ని మీరే సుఖమయం చేసుకుంటారని నేను ఎల్లప్పుడూ చెప్పినా ఒకటి మీరు చేస్తే రాందంటూ ఏది ఉండదు మీరు చేయకపోతే ఏది రాదు ఏది చూసి భయపడాల్సిన అవసరం లేదు భంగపడాల్సిన అవసరం లేదు నిశ్చలతత్వంతో నిర్మలతత్వంతో హాయిగా కూడాను ఒక సంపూర్ణ ఆత్మవిశ్వాసం నుండి ఆత్మవిశ్వాసమే విజయాన్ని సాధిస్తుంది విశ్వాసమే విజయంకి మూలమవుతుంది అదే ఆ విశ్వాసం పెంపొందించే పెంపొందించేదానికే ఈ మాస ఫలాలు చెప్పాను నేను దీన్ని అర్థం చేసుకొని దాంట్లో మీరు భాగస్వాములై మీరు కిందరమ్మలో సంపాదించి మీ లగ్నం ఏంటో మీ రాశి ఏంటో మీకు జరుగుతున్నటువంటి పదాలు తెలుసుకొని తర్వాత దానికైనా పరిహారం చేసుకోండి మీ జీవితం నిశ్చలంగా కూడా శుభకరంగా ఉండి తీరుతుంది తీరుతుంది తీర్తుంది లేకుండా బాధపడటం వలదు 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 గుర్తుపెట్టుకోండి మనిషి కాదు పుట్టింది మన సుఖ జీవనం కలుపుదానికి పుట్టావు మీ అందరికీ కూడాను నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ పెద్దలకి శరసవించి నమస్కరిస్తూ పిల్లలకి ఆయుష్మాన్ అందిస్తూ శుభం చెబుతున్నాను శుభం నమస్కారం ధన్యవాదాలు గురువు గారు సో చూసారు కదా ప్రత్యేకించి ఈ రాశివారు ఈ పరిహారాన్ని పాటించండి దాంతోపాటు ఎవరైనా గురువు గురువుగారిని కలవాలనుకున్న నాగశిల ప్రతిష్టలు చేయించుకోవాలనుకున్న దాంతోపాటు మీ జాతకాలు చూపించుకొని ఏమైనా పూజలు చేయించుకోవాలనుకున్న జంధ్యాల శాస్త్రి గారు అయితే అవైలబుల్గా ఉంటారు కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ